సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వరుస పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠ ఆటకట్టించారు కోదాడ పోలీసులు. 100 పశువులకు పైగా దొంగతనాలకు పాల్పడుతున్న 3 ముఠాలను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వారి నుండి 14 లక్షల నగదు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను కోదాడ డిఎస్పి రఘు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కోదాడ మరియు చుట్టుపక్కల మండలాల ఉజనగర్ అక్కడ దగ్గరలోనే మిగతా మండల హెడ్ క్వార్టర్స్లో ఈ పశువులు దొంగతనం చేసే గ్యాంగ్ ఒకటి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు 3 గ్యాంగులుగా ఏర్పడి దానికి మహమ్మద్ మతాబ్ సాహెబ్ అనే అతను గ్యాంగ్ 3 గ్యాంగులకు కూడా లీడర్గా ఉండి అతని ఆధ్వర్యంలో ఒక 3 గ్యాంగులు ఏర్పడి వీళ్ళు ఎండాకాలంలో వదిలేసిన ఈ బర్లను వేదలను దొంగతనం చేసి ఈ జైరాబాద్ దగ్గర ఉన్న ఒక ఈ స్లాటర్ హౌస్కు తరలించి స్థానంలో వీళ్ళు ఈ విధంగా సుమారు ఒక 100 బర్ల గేదెలను వీళ్ళు దొంగిలించి వాళ్ళ 2 వెహికల్స్ ఉన్నాయి వాళ్ళవి, ఒకటి బొలెరో ఒకటి టాటా ఏస్. ఈ 2 బండ్లల్లో కూడా వీళ్ళు తరలించడం జరిగింది. వీరి దగ్గర నుండి ఈ గ్యాంగ్లో మొత్తం 15 మంది ఉన్నారు. దాంట్లో 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతని వివరాలు అతన్ని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీళ్ళు ఈ విధంగా సుమారు 100 బర్లను గేదెలను ఈ సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో ఉన్న స్లాటర్ హౌస్కు తరలించి వాటిని అన్నింటిని కూడా ఎన్కరేజ్ చేసుకోవడం జరిగింది. ఇతని ఈ మహమ్మద్ మతాబ్ సాహెబ్ తండ్రి ముంతాని అన్నాడు. అతను ఇక్కడ కోదాడ పశువుల మార్కెట్లో బ్రోకర్గా అది కొనడం అమ్మడం చేస్తుంటాడు. అతని ద్వారా ఈ మతాబ్ సాహెబ్ ఎట్లా అమ్మాలి ఏందనేది అది అబ్జర్వ్ చేసిండు. చేసి ఇవి గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని 3 గ్యాంగ్లను ఏర్పాటు చేసుకొని వీటిని అన్నింటినీ ఇట్లా దొంగిలించడం జరిగింది. ఇవన్నీ వీటికి సంబంధించి సుమారు 14 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర మిగిలిపోయిన డబ్బును మేము స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో ఈ చాకచక్యంగా వ్యవహరించి మొత్తం ఈ 6 కేసులు దీని పశువుల దొంగతనానికి సంబంధించినవి కోదాడ రూరల్, హుజూర్ నగర్, మేలచెరువు, చిలుకూరు పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కోదాడ రూరల్ సిఐ గారు శివరామ్ రెడ్డి గారు మరియు వారు కోదాడ రూరల్ ఎస్ఐ సైదుల్ గారు, వారి సిబ్బంది షేక్ కయూమ్, సురేష్, ఘని, ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా